శ్రీకులభ్యో నమః. రాశిఫల కార్యక్రమం మనకి స్వాగతం. జూన్ 16 నుంచి 30 వరకు ఇక ద్వాదశ రాశులకి గ్రహ స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి, ఇక ద్వాదశ రాశుల మీద మరియు దేశకాల మానవ ప్రవర్తన, మన యొక్క దేశ మరియు అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకి చాలా బాగుందన్నమాట. ఈ యొక్క 15 రోజుల కాలం అంటే జూన్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఎప్పుడైతే లగ్నంలోకి శుక్రుడు సంచారం జరుగుతుందో, 20వ తారీఖులకి బుధుడు కూడా కృతికంలో ప్రవేశిస్తాడో, ఆ టైం కల్లా రవి ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడో 18వ తారీఖు, ఎప్పుడైతే ఈ యొక్క గ్రహ సంచారం జరుగుతుందో, లగ్నంలో ఉన్న శుక్రుడు బుధుడు వీరికి చాలా మంచి యోగాన్ని పట్టించబోతున్నాడు. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, ప్లస్ ధనాధిపతి కూడా లగ్నంలో ఉండటం వల్ల బిజినెస్ వర్తకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగుంటుందన్నమాట. మరియు ధనస్థానంలో రవి ఉండటం వల్ల కొద్దిగా హై ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. సంపాదిస్తారు కానీ దాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేసేస్తారు. ప్రమోషన్స్ ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుండే విధంగా కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరు సొసైటీలో మాట్లాడేటప్పుడు కొంచెం బయటకు మాట్లాడేటప్పుడు కొద్దిగా హార్ష్గా మాట్లాడడం అనేది తగ్గించుకోవాలన్నమాట ఈ వృషభ రాశి వారు. తర్వాత వచ్చేటప్పటికి వీరికి భాతృ సంబంధిత విషయాలు కూడా స్థిరంగా ఉన్నాయి. గృహ కొనుగోలు, నూతన గృహ కొనుగోలు విషయాలు కూడా అవి కూడా సిద్ధిస్తాయన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారికి. ఎందుకంటే శుక్రుడు బుధుడు లగ్నంలో ఉండడం అనేది మంచి యోగం అన్నమాట. ఎందుకంటే కేంద్ర స్థానంలోకి శుక్రుడు బుధుడు ప్రయాణం చేయడం అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుంది అన్నమాట మన శాస్త్రం ప్రకారంగా కూడా. మరియు వీరికి షష్టమంలో ఉన్న కేతువు అనుకోని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకోలేనటువంటి అనారోగ్యం అన్నమాట. డాక్టర్లు కూడా ఎన్నో టెస్టులు చేస్తారు కానీ ఎటువంటి అనారోగ్యం ఉందని చెప్పడానికి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. న్యూరలాజికల్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉండేటటువంటి స్పాండలైటిస్ ఇలాంటివి రోగాలు ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుందన్నమాట. మరియు వివాహ సంబంధిత విషయాలు వీరికి లాభించే విధంగా ఉంటుంది. వివాహంతో కూడిన ధనం కూడా సిద్ధించే విధంగా ఉందన్నమాట. వీరికి ఆరోగ్య విషయంలో వచ్చేటప్పటికీ ఆరోగ్య విషయంలో కూడా సానుకూలమైన విషయాలు కనపడుతున్నాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మెలికి 20th జూన్ తర్వాత ఆరోగ్యం విషయం కూడా స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధిత విషయాలు ఈ యొక్క రాశి వారికి చాలా బాగుంది. ఉద్యోగాలు సిద్ధిస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో కూడా పదోన్నతి అనేది వీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉందన్నమాట. మరియు వీరికి ఏం బాగాలేదు అంటే ఆరోగ్య సంబంధిత విషయాల గురించి ఎక్కువ ఆలోచించాలి. న్యూరలాజికల్ ఇష్యూస్, మానసిక చింతన అనేది తగ్గించుకోవడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.